వెనుక పడుతున్న ఆర్య వైశ్యులను చైతన్యపరచడానికి అక్టోబర్ 20న ఆర్యవైశ్య పోరాట సమితి సంస్థను స్థాపించి ఆర్థికంగా బలపడడానికి 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంస్థ స్థాపకుడు అధ్యక్షులు ప్రేమ్ గాంధీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని సామాజిక వర్గాలను సమన్యాయం జరగాలని అన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారు. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా కానీ ఆర్యవైశ్యులకు అలాంటి న్యాయం జరగలేదు. 2019 నుండి ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడి ఇలా ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచినా ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు కాలేదు. ముఖ్యమంత్రే ఇచ్చిన మాట తప్పారు. కేసీఆర్ మోసం చేసినప్పటికీ మేం ఎవరికి చెప్పుకోవాలి, మా పేద ఆర్యవైశ్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.